రోజున దేశమంతట పట్టి కుదిపేస్తున్న జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఒక ముక్కుపచ్చలారిన పసిబాలికపై జరిగిన అత్యాచారం, హత్య చాలా బాధ కలిగించింది. ఇది మొదటిది కాదు, ఇది ఆఖరిది కాబోదు. బేసిక్ మన వ్యవస్థలో ఒక ఇన్సిడెంట్ జరిగితే తప్ప మనుషులకి చల్లం రాదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, ఒక ఆడపిల్లను బయటికి పంపించాలన్నా, అక్క చెల్లెలతో బయటికి వెళ్ళాలన్నా, కుటుంబంతో బయటికి వెళ్ళాలనుకున్నా ముందు రక్షించుకోవడం పెద్ద పని అయిపోద్ది. ఇది నేను చిన్నప్పటి నుంచి ఒక తమ్ముడిగా చూశాను, ఒక అన్నగా చూశాను. ప్రతిసారి నాకు చాలా బాధ కలిగించే అంశం 2004-2005 ఇక్కడ హైదరాబాద్లోనే ఇలాంటి సంఘటనలు అనేకం జరుగుతూ ఉంటాయి. దాంట్లో సునీత కృష్ణన్ గారు అని చెప్పి ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్, వీళ్ళందరినీ సేవ్ చేసి సేఫ్ గార్డ్ చేసే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ సంస్థ అధిపతి నాకు నా దగ్గరికి వస్తే నేను వారికి కొంత నా సహకారం అందజేయడం జరిగింది. నిజానికి ఇలాంటి బాధితుల్ని కనుక కానీ వెళ్ళి కలిసి చూస్తే కడుపు తరుక్కుపోద్ది, చాలా బాధగా ఉంటుంది. ప్రసార మాధ్యమాలు కూడా సెన్సేషనలిజం న్యూస్ కాకుండా ఇలాంటి పరిస్థితులు ఇవి కానీ ముందుకు తీసుకెళ్ళి సమాజం, ఎందుకంటే ఇది ఒక్క కొద్ది మందిని అంటే సరిపోద్ది, మన అందరిలో కూడా ఎంతో కొంత ఒక సమూలమైన మార్పు రావాలి, చాలా బలమైన మార్పు రావాలి. ఈ రోజుకి నేను మొన్నటి కొన్ని ఒక జస్ట్ ఒక 2 సంవత్సరాల క్రితం కూడా నేను ఏదో వేరే ఊరికి వేరే రాష్ట్రానికి నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా నాకు నాతో పాటు పనిచేసే ఒక 40-50 మంది ఆడపిల్లల్ని రక్షించుకోవడం నాకు ఇబ్బంది అయిపోయింది. నాతో సహా కర్ర పట్టుకోవాల్సి వచ్చింది కొట్టడానికి. వాళ్ళ మీద అంత అంటే అంత పాసివికంగా పట్టపగలు చూస్తుండగా ఆడపిల్లల మీదకి వాళ్ళు దాడి చేయడానికి ఇంతమంది 100 మంది పక్కన ఉండగా, 200 మంది యూనిట్ పక్కన ఉండగా కూడా ఒక 100 మంది యువకులు కానీ వాళ్ళందరూ వచ్చేసి మీద పడి చాలా అసభ్యానికి గురి చేసే పరిస్థితులు ఉండగా యూనిట్ మెంబర్స్ నాతో సహా అందరం కర్రలు పట్టుకొని వాళ్ళకి రక్షణగా నిలబడాల్సి వచ్చింది. అలాంటిది మేమందరూ ఇంతమంది చూస్తుండగా ఇలాంటి పరిస్థితులు నాలాంటి వాడికి ఎదురైనప్పుడు అబుంశబం తెలియని బాలికలు, ఏ ఆసరా లేని మహిళలు, రోడ్లు ఉద్యోగాలు చేసుకోవడానికి బయటకు వచ్చే ఆడపిల్లలు, ఆడబిడ్డల్ని జాగ్రత్తగా ఇంట్లోంచి బయటికి వెళ్ళి తిరిగి రావాలనుకునే తల్లిదండ్రులకి ఇవన్నీ చాలా బాధ భయం కలిగించే పరిస్థితులు. ఇవన్నీ ప్రతిసారి నిర్భయ యాక్ట్ కూడా రావడానికి ఎక్కడో ఢిల్లీలో జరిగితే కానీ స్పందన రాదు. ఆ ఎంపీలకు కూడా ఢిల్లీలో వాళ్ళ కళ్ళ ముందు జరిగితే తప్ప వాళ్ళకి మనసులో నుంచి వాళ్ళకి చలనం రాదు. ఈ రోజున కూడా మేము కోరుకునేది, జనసేన బలంగా పోరాటం చేసేది, తిరిగి ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా కేనింగ్ పెట్టాలి. సింగపూర్లో ఇలాంటి పరిస్థితులకి పబ్లిక్ కేనింగ్ ఉంటుంది. మీరు డ్రంక్ అండ్ డ్రైవింగ్కి ఎలా అరెస్ట్ చేస్తున్నారో, ఈవిటీజింగ్ కానీ అసలు ముందు ఇలాంటివి ముందు ఆపాలి అంటే ముందు మనుషుల్లో భయం రావాలి. సమాజంలో మేము ఏం చేసినా చెల్లిపోద్ది, ఇది ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో సంబంధం, ఇది దీన్ని పరిమితం చేయలేం. ప్రతి ఒక్కరికి దేశం నలుమూలలా ప్రపంచ నలుమూలలు ఇదే సమస్య. అలాంటిది మన దేశంలో నిజంగా భయం రావాలి అంటే కేవలం చట్టాలకే భయపడ్డు చుట్టుపక్కల ఒకరిని ఏదైనా చేస్తే ఆ చుట్టుపక్కల సమాజం వాళ్ళని చంపేస్తుంది కొట్టేస్తుంది అన్న భయం లేకపోతే మటుకు ఈ అత్యాచారాలు ఇంకా ఎక్కువైపోతూనే ఉంటాయి. చాలాసార్లు చూస్తూ ఉంటాను ఈ ఎంటర్టైన్మెంట్ ప్రపంచం, సినిమా ప్రపంచం ప్రభావితం చేస్తున్న ఒక 8 ఏళ్ల బాలిక ఇలాంటి దారుణ కృత్యానికి తన మీద ఒడిగట్టడానికి ఏ ప్రభావితం చేస్తుంటుంది, దుర్మార్గులకి ఏ ప్రభావితం చేస్తుంటుంది? ఇది సినిమాలకు సంబంధం లేదు, కళలకు సంబంధం లేదు, ఇది మనుషులోని వాళ్ళకి జంతువులతో సమానం అంటారు. జంతువులు ఇంకా ప్రకృతి నియమాలకు లోబడిపోయి ఉంటాయి, లోబడి బతుకుతాయి, కానీ మనుషులు అలా కాదు. ఈ వాంచ వీటిని నిజంగా అరికట్టాలంటే ఖచ్చితంగా ప్రభుత్వాలు, అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రభుత్వాలు చాలా బలమైన చట్టాలు తీసుకురావాలి. చట్టాలు ఎక్కడితో స్టార్ట్ అవ్వాలంటే చాలా చిన్నవాటితో స్టార్ట్ అవ్వాలి. ఒక ఆడపిల్లల్ని ఈవిటీసింగ్ చేసే పరిస్థితులు ఉంటే అక్కడే రోడ్డు మీద పెట్టి కేనింగ్ చేసే పరిస్థితులకు రాకపోతే ఇది ఇంకా దారుణం, ఇంకా అట్రాసిటీస్ పెరిగిపోతాను అంటే. అందుకని నేను ఈ రోజు నుంచి జనసేన కోరుకునేది ఇదేదో ఒక రోజు కాదు, ఇది ఒక ఉద్యమం లాగా, ఇది నాకు చాలా కడుపు మండించే బాధ. చాలా అనేక కోట్ల మంది అన్నల్లాగా, అనేక కోట్ల మంది తమ్ముళ్ళలాగా, ఒక కొడుగ్గా, ఒక తండ్రిగా
ఆడబిడ్డలు రక్షించుకోలేని సమాజం. గాంధీ గారు అన్నారు, ఒక స్త్రీ ఉద్రాత్రి కూడా నడిస్తే ఆ రోజు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని. ఈరోజు పట్టబగలు చిన్నపిల్లలకు కూడా రక్షణ లేని సమాజాన్ని దానికి రావడానికి ముఖ్య కారణం. ఈ రోజున మీరు సునీతా కృష్ణన్ గారిని ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగితే ఈ రోజున మీరు వెళ్ళొచ్చు, ఓల్డ్ సిటీలో ఏమేం జరో ఆవిడ చాలామంది రెస్క్యూ చేస్తూ ఉంటారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ మన హైదరాబాద్లో ప్రతి మూలలో జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ వెలుపలికి రావు. ఈ దారుణమైన పరిస్థితిని పురస్కరించుకొని నేను దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము కోరుకున్నది ప్రభుత్వాలకు కానీ ఇది ఒక ఉద్యమంగా చేయాలి. ఇది ఆడపిల్లలు బయటికి తిరిగి అట్లీస్ట్ పట్టబగలు 10 మంది చూస్తున్న ఇలాంటి చేయడానికి ప్రతి ఒక్కరు భయపడే సమాజం ఖచ్చితంగా మనం అందరం కలిపి నిర్మించుకోవాలి. మొన్న జడ్జి గారిని కూడా చూసాను, సుప్రీంకోర్టు జడ్జి కూడా ఇలాంటి ఏదన్నా ఒక అత్యాచారం జరిగితే అతని మర్మాంగాలు కోసేయండి అని చెప్పి అతను కూడా అంత కోపం వచ్చింది. అసలు మా అలాంటి దారుణ పరిస్థితులు కూడా అవసరం లేదు, ముందు కేనింగ్ అనేది ఇంట్రొడ్యూస్ చేయండి. అంటే మొత్తం వాతలు తేలిపోయే బెత్తంతో 10 మంది చూస్తుండగా కొట్టకపోతే, తోలు తీయకపోతే ఈ పరిస్థితులు ఇది లోపల మనుషులు లోపల నుంచి మారాలి. ఇది మారడానికి ఖచ్చితంగా సింగపూర్ తరహాలో కేనింగ్ అనేది కంపల్సరీగా రీఇంట్రడ్యూస్ చేసి తీరాలి ఈ దేశంలో. ఈ దేశం ఎంతో కొంత ఆడపిల్లలకి రక్షణ కావాలంటే ఇది అహింసో పరమో ధర్మ అంటే పనిచేయదు. హింస ఖచ్చితంగా కావాలి, కొంత దెబ్బలు పడాలి ప్రతి ఒక్కడికి. అత్యాచారాలు చేసేవాడికి, ఈవ్ టీసింగ్ చేసేవాళ్ళకి, ఆడపిల్లల్ని అభద్రతాభావానికి గురి చేసే వాళ్ళకి వీళ్ళందరికీ ఖచ్చితంగా కేనింగ్ అనేది ఒక ఇంట్రొడ్యూస్ చేయాలి ఈ దేశంలో. దానికోసం జనసేన ఈరోజు నుంచి చాలా బలమైన శిక్షలు విధించాలి. తప్పు చేసే వాళ్ళకి అందరికీ శిక్షలు వదిలే వెళ్ళిపోతూ ఉంటున్నారు. ఈ చట్టం, ఈ దేశంలో చట్టం అసలు ఏ మాత్రం బలం లేని వాళ్ళకి చాలా బలంగా పనిచేస్తుంది. బలహీనులకి చాలా బలంగా, అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి మటుకు చాలా చాలా బలహీనంగా పనిచేస్తుంది. వాళ్ళు ఏదైనా చేసి తప్పించుకోవచ్చు. ఈరోజు జరిగిన ఇన్సిడెంట్లో కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్ష పడాలి. అలాగే ముందు ఇలాంటివి జరగకుండా ఉండాలి. దీన్ని ఒక సోషల్ అవేర్నెస్, ఒక అందరిలోనూ ఒక స్పృహ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా ఈరోజు మేము ఒకలాంటి ధర్నా చేయబోతున్నాం, ఒక ప్రొటెస్ట్ చేయబోతున్నాం. ఆ ప్రొటెస్ట్కి జనసేన పాలసీలో విభాగం ఖచ్చితంగా, జనసేన పార్టీ కోరుకునేది ఏంటంటే ఖచ్చితంగా కేనింగ్ అనేది రీఇంట్రొడ్యూస్ చేయాలి ఈ దేశంలో. ఎందుకంటే ఈ కొట్టు దెబ్బ పడద్దనే భయం లేకపోతే మటుకు ఈ దారుణాలు పెరిగిపోతూ ఉంటాయి. అందుకని ఖచ్చితంగా దీన్ని, ఇలాంటి రుగ్మతలను ఆపాలి అంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఫిజికల్గా శిక్ష పడాలి. 10 మంది చూస్తుండగా అవమానం పొందుతాం, 10 మంది చూస్తుండగా మనల్ని కొడతారు. దీన్ని తప్పించుకోలేమన్న ఒక భయం లేకపోతే ఈ సమాజం ఇంకా ఇవన్నీ ముందు పెరిగిపోతాయి. అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజునే మేము ఈరోజు సాయంత్రానికి కొంత ప్రొటెస్ట్ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. థ్యాంక్ యూ.